ఒకసారి పూర్వపదాలు ఆలోచించి తెచ్చుకుంటే గత ప్రభుత్వాలు చేసిన విషయాలపై అయినా వారు చేసిన అవకతవకలపైన వారు చేసిన దుశ్చర్యలపైన అక్రమాలపైన ఎంక్వైరీ చేయకూడదంటే మనం ఆలోచన చేస్తే ఒకసారి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి హయాంలో ఎమర్జెన్సీ పెడితే మరి ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ప్రభుత్వాల దాని విచారణ జరిపిన విషయాన్ని ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. మరి తప్పే కదా మరి ఆలోచన చేస్తే తర్వాత జరిగిన ప్రభుత్వాల్లో ఇన్ని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇన్ని స్కామ్లకి మనం ఎంక్వైరీ చేశాం. కొన్ని న్యాయస్థానాలు కొన్ని వచ్చి ఆదేశించాయి, కొన్ని వచ్చి ప్రభుత్వాలు మరి వారిని చర్యలు తీసుకోవాలని వారిని ఎంక్వైరీలు వేసాయి. హర్షద్ మెహసా కేసు తీసుకున్నా, టూజి స్కామ్ తీసుకున్నా, బుగ్గు స్కామ్లు తీసుకున్నా, ఇది చూస్తే సాక్షాత్ మనం చూసాం. రాజకీయాలు చూసుకుంటే స్వర్గీయ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి మీద ఉన్న కేసు కానీ, లేదు బీహార్ ఉన్న లల్లు ప్రసాద్ గారి మీద ఉన్న కేసులు కానీ, సాక్షాత్తు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద మీద ఉన్న కేసులు కానీ, మరి ఏ విధంగా అధికారులు ఉన్నప్పుడు చేసినవా, వాళ్ళ అవకతవకల్లో పాల్గొన్నారా, లేకపోతే వారు చేసిన కానీ ఏ రకంగా వారికి మీద ఏ రకంగా ఉన్నాయి ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. ఇది ఎక్కడ చూద్దామో నాకు అర్థమవలే. ఏదైనా పర్టికులర్గా వచ్చిన అంశం ఉంటే ఉండదు, అంటే పెద్దల మీద కానీ ఏమైనా వస్తే వారి మీద పేదవాడి మీద అయితే మాత్రం ఏదైనా చేయొచ్చు, పేదవాడికి ఇల్లు ఇస్తారంటే మాత్రం ఇవ్వకూడదని మరి పిటిషన్ చేయొచ్చు, పేదవాడికి ఇల్లు ఇవ్వకూడదని అడ్డొచ్చు, పేదవాడికి ఇల్లు ఉండకూడదని అక్కడ చెప్పొచ్చు. కానీ ఆ ప్రాంతంలో మాత్రం మంత్రులకి ముఖ్యమంత్రికి ఐఏఎస్ ఆఫీసర్లకి సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జిలకి అక్కడ ఇళ్లకి ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు, హైకోర్టు జడ్జిలకి ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు. ఎక్కడ న్యాయం? పేదవాడికి మాత్రం ఇల్లు ఇవ్వడానికి ఇల్లేదని అనే అంశాన్ని దయచేసి మా ఆవేదన, మా బాధ. ఇటువంటి ఉత్తర్వుల్ని మేము పుట్టిన తర్వాత ఇవాళ ఎప్పుడూ కూడా చూడలే. ఇదేదో ఒకరి మీద ఇచ్చారని ఒకరి మీద కోపంతో మాట్లాడుతున్న మాట కాదు. మరి తప్పు చేసిన వాళ్ళకి రక్షణే ఇంత చేస్తే, తప్పు చేసిన చేస్తే అంటే దీన్ని బట్టి చూస్తుంటే గత ప్రభుత్వం అంటే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, ప్రజలతో ఎన్నుకబడిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు, ఒక 70-80 సంవత్సరాలు అయిపోయిన వ్యక్తులు ఇక నాకు కాలు చాచుకుని మరి మూల ముడుచుకుని కూర్చుంటానే మరి నాకు అక్కర్లేదు అనుకుని ఇక నాకు రాజకీయ సంబంధం అనుకుని మీ దోపిడీ చేసుకెళ్ళిపోతే చూస్తూ ఊరుకోవాలా, రోజులు గడపాలా, ప్రజాదానం దుర్యోగం చేసి దోచుకు తింటే దాన్ని మొత్తం పలకాలా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఒక ఆవేదన, ఇది ఒక బాధ. పెద్దల పేర్లు ఉంటే టీవీల్లో రాకూడదు, పెద్దల పేర్లు ఉంటే సోషల్ మీడియాలో రాకూడదు, కానీ పేదవాడి పేరు కానీ చిన్నవాడి పేరు ఉంటే వాళ్ళు మాత్రం రావాలి. ఇది నేనంటున్న మాట కాదు, ఇది నా మాట కాదు, ఈ భారతదేశంలో ఉన్న అందరూ కూడా సాక్షాత్తు న్యాయకోదులు కూడా ఇవాళ మాట్లాడుతున్న మాటలు ఇవి. వాళ్ళు యావత్తు మా పార్లమెంట్ సభ్యులందరూ ఇవాళ పార్లమెంట్లో మాట్లాడారు.
చట్టసభలో చట్టాలకు నొక్కలు చట్టాలకు ఉంటాయి చట్టసభలకు ఉన్నాయి రాజ్యాంగం మాకిచ్చిన హక్కులు మీ ద్వారా ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ కానీ మిగతా కమిటీ దర్యాప్తు సంస్థలు కానీ మేము నియమించాం అంతేగాని చట్టాన్ని చేతో తీసుకుని రాజ్యాంగాన్ని తోళ్లాడి మీరు చేయలేదే సార్ చాలా బాధగా ఉంది ఒక అంశం మీద ఏదైనా ఒకరేమన్నా హెరాస్ చేస్తే ఒక అంశం మీద వచ్చి ఒక తప్పుగా ఏదైనా వెళ్ళి వాళ్ళ మీద ఏమైనా చట్టపరంగా ఏదైనా వాళ్ళ మీద శిక్షింపడానికి కార్యక్రమాలు చేస్తే అప్పుడు అర్థమైంది ప్రేమిపిసిలోనే స్టార్టింగ్ లోనే ఎంక్వైరీ ఇది న్యాయపరంగా ఇచ్చిన కేబినెట్ సబ్ కమిటీలో వద్దంటే ఇది ఎక్కడ ధర్మం చేసిన పిల్లలు ఎవరేశారు ఎవరేసి ప్రజా ప్రయోజనం వచ్చాడు మరి పిల్లలు వేసిన వారు ఎవరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు అమ్మ అంటే వాళ్ళ ప్రయోజనం ఏంటి వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ నాయకుల తాలూకా స్వార్థాల కోసం ప్రయోజనాలు పిల్లేస్తే మరి ఏం మోటివ్ అర్థం వస్తుంది అది ఒక స్వచ్ఛంద సంస్థ లేకపోతే ఇంకొకరో ఒకరో హీరో వేస్తే అది వేరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు స్వయాన్న వాళ్ళే కోర్టుకు వెళ్ళి న్యాయస్థానానికి వెళ్ళి వాళ్ళ ప్రయోజనాల కోసం తేడతలం అవుతుంటుంటే మరి దానికి ఇటువంటి ఆర్డర్ వస్తుంటుంటే ఏమనుకోవాలి ఏం చేయాలి మళ్ళీ మనం చేస్తున్నాము మా ముఖ్యమంత్రి గారికి కానీ మా ప్రభుత్వానికి కానీ మా మంత్రులకు కానీ నాకు కానీ మా 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 అందరికీ కూడా న్యాయ వ్యవస్థ మీద రాజ్యాంగం మీద పూర్తిగా విశ్వాసం ఉంది పూర్తిగా వారి పట్ల గౌరవం ఉంది కానీ ఒక అడ్వకేట్ మాజీ అడ్వకేట్ జనరల్ మీద కేసు వచ్చిందని లేదా ఎవరైనా న్యాయమూర్తి కూతుర్ల మీద పేరు వచ్చాయని ఈ రకమైన ఇస్తే మనం చూసాం గత ప్రభుత్వాల హయాంలో ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఆయన మీద ఏ విధంగా ఆయన తోలనాడాడో మనం చూసాం ఈ అడ్వకేట్ జనరల్ దాని అక్కడ ఆ కోర్టుల్లో ఆ రోజు ఈనాడు అడ్వకేట్ జనరల్ ఉన్న ఆయన ఆ రోజు లాయర్ గా ఆయన ఎంతవరకు ఇది సమంజసం కాదు అని చెప్పి ఎంత వాదించాడో మనం చూసాం ఏం జరిగిందో మనం చూసాం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ప్రజలందరూ కూడా మీ విజయం మీ అనే మాటల్ని విశ్వసించారు ఈరోజు వచ్చి ప్రభుత్వాన్ని ఇచ్చారు మీరు వచ్చి ప్రభుత్వాన్ని నడిపించుకున్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవి నీతివంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గత ప్రభుత్వాలు జరిగిన అవకతవకల్ని అవినీతి కార్యక్రమాల్ని మరి ఎండగట్టడానికి ప్రజలకు తెలియజెప్పడానికి ప్రయత్నాలు చేస్తుంటుంటే మరి ఇటువంటివి అయితే ఏ రకంగా ముందుకెళ్తాం మేము ఏ రకంగా ఈ ప్రజాస్వామ్యంలో మాకు ఎక్కడుంది మాకు న్యాయం కాబట్టి దయచేసి ఎందుకంటే ఒకటి ఒక్కసారి ఏం కాదు మనం చూసాం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న రంజన్ గొగోయ్ మీద కానీ లేకపోతే దీపక్ మిశ్రా మీద కానీ ఎన్నో ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు ఆ రోజు కూడా ఇలాంటి ఆర్డర్లు ఎక్కడ ఇవ్వలేదే ఎంత పెద్దవారు వారు ఎంత ఉన్నతమైన వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి చూసామా
అలాంటి పెద్దల మీద వచ్చి మేము ఎంతో బాధపడ్డాం. ఇలాంటి ఆరోపణలు చూసి మాట ఎంతో బాధపడ్డాం. ఎందుకు వచ్చిందో పాపం వాళ్ళ మీద ఎంత అపోదు ఎందుకు వచ్చాయని చెప్పి మేము మా మనసులో ఎంత బాధలు పడ్డాం. కానీ ఆ రోజు కూడా ఇలాంటి మీ ఆర్డర్స్ ఎప్పుడు ఇవ్వలేదు. ఇలాంటి గ్యాగ్ ఆర్డర్లు ఎక్కడిది? ఏదేప్పటికీ మూల స్తంభాలు ఉన్నాయి. ఎవరు వారు పని చూసుకోవాలి? చట్టం ఆ పని చట్టం చట్టం పని చేసుకోవాలి. న్యాయస్థానం న్యాయస్థానం అలాగే శాసన వ్యవస్థ శాసనాలు ఎజ్జుకుడు ఎజ్జుకుడు పత్రికా రంగం పత్రికా రంగం నాలుగు స్తంభాలు నాలుగు నాలుగు ఎవరు ఎవరు పరిధిలో వారు కార్యక్రమాలు చేసుకున్నప్పుడే పూర్తి పరిపక్వత వస్తుంది. రాజ్యాంగ స్ఫూర్తికి అప్పుడు అది వస్తుంది. అది ఆ లిమిట్స్ కానీ దాటిన తర్వాత దానికి ఇంకా ఎల్లలు ఉండవు. దానికి ఇంకా ఒకసారి క్రాస్ అయితే రైతు అలాంటి పరిస్థితులు రాకూడదని మరి నమ్ముతూ రాజ్యాంగం పట్ల న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం ఉన్న వ్యక్తులుగా మా ఆవేదనని మా బాధని ఇవాళ తెలియజేస్తున్నాం. ప్రధాన కానీ తీరాల్సిన ఉద్దేశంతోనే ఇవాళ ఇటు ఇది కానీ ఇవాళ మేము ముందుకు వచ్చి మాట్లాడాము.